అర్జున కోట మన తెలంగాణలో రండి చూద్దాం. మౌలాలి, మౌలాలి అనగానే మనకి గుర్తొచ్చేది అది మన తెలంగాణలో ఉన్నది, కానీ అంత ముందది అర్జున కోట. మీకు ఆ విషయం తెలుసా? సరే, ఇప్పుడు దాని గురించి మనం ఒకసారి విందాం. అర్జున కోట అంటే అర్జునుడు అంటే మనకి మహాభారతంలో అర్జునుడు గుర్తొస్తాడు కదా, అవునదే అర్జున కోట. ఇప్పుడు దాని గురించి విందాం. ముస్లిం మతోన్మాదం ప్రపంచవ్యాప్తంగా ఇతరుల ప్రార్థన స్థలాలను క్రూరంగా ధ్వంసం చేసి మసీదులను దర్గాలను కట్టినట్టుగానే మన భాగ్యనగరంలో ఉన్న ఈ అర్జున కోటను కూడా కూల్చే మౌలాలి దర్గా, ఇప్పుడున్న మౌలాలి దర్గా మసీదును కట్టినట్టుగా నేను చెప్పట్లేదు, అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. కావాల్సి వస్తే డేట్ కూడా ఇస్తా, 7/8/2017. అర్జునుడు అంటే మన మహాభారతంలో కృష్ణార్జులు అనుకుంటాం, ఆ అర్జునుడే. కిరాతార్జునీయ ఘట్టం ఇక్కడే జరిగినట్టుగా ఎన్నో చారిత్రక ఆధారాలు ఆనవాలు ఉన్నట్లుగా కూడా ఆ వ్యాసంలో చెప్పడం గమనార్హం. మౌలాలి గుట్టపై ఇప్పుడు మసీదును మనం చూస్తున్నాం. ఆ ఉన్న చోటే ఇంతకుముందు పెద్ద శివాలయం ఉండేదని, ఆ శివాలయాన్ని శివరాత్రి పర్వదినం రోజే వేలాది మంది భక్తులు ముందు ముస్లిం మతోన్మాదులు ధ్వంసం చేశారని అడ్డొచ్చిన భక్తులను అతి కిరాతకంగా చంపారని ఆ ప్రాంత ప్రజలు చెప్పే స్థల పురాణం మనం విని ఉన్నదే. మీరు చూడొచ్చు దాంట్లో ఫోటో ఆఫ్ అర్జున ఆన్ మౌలాలి హిల్ డిసపియర్స్ ఇంటూ హిస్టరీ అని ఒక వ్యాసం మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు. ఇంకన్ని మంచి వీడియోలు కావాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందుస్థాన్ మాంగ్ ప్రొడక్షన్స్.